మీ మనవుడు సీఈఓ అంటారేంటండి, అతనికి అసలే తిక్క. అలాంటి వాడి చేతిలో ఇంతమంది భవిష్యత్తు పెట్టడం రైట్ కాదు. ఈ కంపెనీలో 60% నాదే, ఏం చెయ్యాలో నాకే చెప్తావా నువ్వు? 40% సార్, మిగతా 20% ఉన్న సునంద గారికి వెళ్ళారు. ఎప్పటికీ రాదు కూడా. సునంద, నేను చెప్పేది ఏమిటంటే, ప్లీజ్ సిట్ డౌన్. గౌతమ్ సీఈఓగా నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఏ యాజీ, డు యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే? ద డెవిల్ ఇస్ బ్యాక్. కోట్లు పై కోటు మిగిలింది. ఇంట్లో గది, మేము సంపాదించే ప్రతి రూపాయలు ఒక పావుల. నీకోసం అలాగే ఉంచేసావంత. నువ్వంటే మాకు చాలా ఇష్టం అత్తా.